ఈచ్కు ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే సత్తుపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభ్యర్థి సంద్ర వెంకట వీరయ్య వాడవాడలా ప్రచారం చేస్తున్నారు. నాలుగోసారి మరొకసారి కూడా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందని ఆయన ప్రజల నుంచి కూడా అభిమానం అందుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజలు మమేకంగా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వెంకట వీరయ్య గారు ఉన్నారు. సార్, ఎట్లా జరుగుతుంది ప్రచారం, ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది, చివరిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీకు అవగాహన ఉంది, వాళ్ళకి ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు? అనూహ్యమైన సందన గత వారం రోజుల నుంచి రోజు రోజుకి మా గ్రాఫ్ పెరుగుతుండడం తప్ప తగ్గింది లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని, సత్తుపల్లిలో నేను ఎమ్మెల్యేగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుబాటులో ఉన్న వ్యక్తిని, అభివృద్ధి చేసిన వ్యక్తిని, సింపుల్గా ప్రతి మా ఓటరు కూడా నేరుగా కలిసే అవకాశం కల్పించిన వాడిని. అందుకనే ప్రజల్లో అనూహ్యమైన స్పందన లభించి వాడ వాడల ఘనస్వాగతం పలుకుతూ మేము పెట్టిన గ్రామాలు కూడా రోజు కొన్ని క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం ప్రజల నుంచి వస్తున్న అనూహ్యమైన స్పందన. ఈ స్పందన రేపు ఎన్నికల్లో భారీ మెజార్టీగా తీసుకొచ్చే దిశగా మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఈరోజు నా అపూర్వ యాత్రకు పలుకుతున్న ఈ అపూర్వ స్వాగతమే నా యొక్క విజయానికి పెద్ద ఎత్తున ప్రజలు సంకేతం చూపుతున్నారు. అంటే ఈసారి ఎన్నికల్లో మీరు టీడీపీ అభ్యర్థిగా లేనప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున మీకు సపోర్ట్ చేస్తున్నాయి, ఎట్లా చూడొచ్చు? టీడీపీలో నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేశాం. పార్టీ ఎంత గుర్తింపు ఇచ్చిందో అంతే గౌరవంగా పనిచేసినాం. ఇప్పటివరకు మా గుర్తింపు ఇచ్చిన నాయకత్వాన్ని కానీ పార్టీని కానీ పల్లెత్తు మాటంలే. అందుకనే టీడీపీ కార్యకర్తలు, నాయకులు అపూర్వమైన స్వాగతం, బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ ఆ నాయకులకు కానీ టీడీపీ జెండా పట్టుకునే అర్హత లేదు. ఎన్టీ రామారావు గారు పెట్టింది కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ. ఇవాళ ఆ పార్టీ చంద్రబాబు నాయుడు గారు బహిరంగ అయితే మద్దతు ఇవ్వలే, మరి ఎవరు చెప్పిందో తెలియదు కానీ వాళ్ళు ఏదో మద్దతు ఇచ్చినట్టుగా ఎక్కడికక్కడ జెండాలు పెట్టుకుంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఇలా తెలుగుదేశం పార్టీ వారిని ఓట్లు అడిగే హక్కే నాకు తప్ప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కానీ ఆ పార్టీకి కానీ సత్తుపల్లి నియోజకవర్గంలో లేదు. అంటే పార్టీలకు అతీతంగా ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా హెల్ప్ చేస్తారు వెంకటగిరి అని ఒక ఫస్ట్ నుంచి ఒక పేరుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మీకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు? 100% నా పని విధానమే నా విజయానికి ఈట్రాయి. కేసీఆర్ గారి సంక్షేమ పథకాలే ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలుపుకి రాజమార్గం చూపిస్తున్నది. మేము ఏ ఒక్క వ్యక్తిని వేధించలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే చెప్పాలంటే చాలా ఉన్నది. ఏ కుటుంబాలను మేము ఆగం చేయలే, అందరితో మర్యాదగా మెలిగినాం, ప్రజలతో ఉన్నాం. మేము హాస్పిటల్కి వస్తే పీడించుకునేది లేదు, ఎవరు ఏ రకంగా బిల్లు వస్తుంది. ఇలా కొంతమంది మాకు లేని పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు. అసలు దళిత బంధు ఇచ్చింది 100 మంది అయితే వసూలు చేసినా ఉంటున్నారు. ఈ నియోజకవర్గం 100% మేము అమలు చేస్తున్నాం ఇప్పుడని చెప్తే ఇంకా దళిత బంధు వేయకుండా వసూలు ఎక్కడ అంటే అంత అవివేకంగా, మూర్ఖంగా, అసలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో దీన్ని బట్టి. అంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాన్ని నమ్ముకుంది, మేము ప్రజల్ని నమ్ముకున్నాం. కాంగ్రెస్ పార్టీ గాలిమండలు నమ్ముకుంది, మేము క్షేత్రస్థాయిలో శుష్కిస్తమైన యంత్రాంగాన్ని నమ్ముకున్నాం. ఇవాళ అసలు వాళ్ళు ఓట్లు అడిగే యంత్రాంగమే లేదు, వాళ్ళకు నన్ను విమర్శించే అర్హత లేదు. ప్రజల మనిషిగా వెంకటగిరయ్య సత్తుపల్లికి ఏం చేశాడు, ఇంకేం చేయబోతున్నారు? ఆల్రెడీ ఇప్పటికే మీ యొక్క టీవీ ద్వారా చెప్పాం, 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం, భవిష్యత్తులో దళిత బంధు తీసుకొస్తాం, యాదవ సోదరులకు మిగిలిపోయిన గొర్రెలు తీసుకొస్తాం, మిగిలిపోయిన బీది సిబ్బందును క్రమ ప్రణాళికబద్ధంగా తయారు చేస్తాం, మండల కేంద్రాన్ని 4 వరుసల రహదారిగా సెంట్రల్ లైటింగ్ చేస్తాం, సత్తుపల్లి జిల్లాని చేయాలని ఒక ఆలోచన ఉంది, సత్తుపల్లిలో ఒక ఐటీ టవర్ పెట్టాలని, నిరుద్యోగ యువతరానికి ఫుడ్ పార్క్ని మరి నిరుద్యోగ యువతరానికి అందుబాటులో తీసుకురావాలని చెప్పి, ఒక పామాయిల్ ఫ్యాక్టరీని తీసుకురావాలని, కల్లూరికి ఒక డిగ్రీ కళాశాలలు తేవాలని, చల్లాడ మండలానికి ఒక జూనియర్ కళాశాలలు తేవాలని, ఇవి మా యాక్షన్ ప్లాన్లో ఉన్నాయి. తప్పకుండా అన్ని వర్గాల, అన్ని మతాల సంక్షేమాన్ని దృష్టిలో పెంచుకొని పనిచేస్తూ కేసీఆర్ గారు పెడుతున్న ఈ పథకాలతో పాటుగా సత్తుపల్లికి కూడా సపరేట్ మేనిఫెస్టో ఇచ్చాం, ఆ మేనిఫెస్టోని అమలు చేసి తీరుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. రైట్, ఇది సండ్ర వెంకటగిరి అయితే సత్తుపల్లి నియోజకవర్గంలో మరోసారి గెలిపే తందంటూగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించిన క్యాడర్ కూడా ఆయన కోసం పనిచేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ర్యాలీలో ఎక్కడ చూసినా కూడా టీడీపీ బీఆర్ఎస్ జెండాలు రెండూ కూడా కనపడటం కొంత విచిత్రంగా ఉంది. ప్రస్తుతం అయితే ఆయన పర్యటనలు ఉధృతంగా సాగుతుంది, జనం పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలివస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మరొక 3-4 రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ప్రజలందరూ కూడా తనకు ఓటేసేందుకు రెడీ అయ్యారు, కారు గుర్తుకే ఓటేస్తారంటూ సంద్ర వెంకటరెడ్డి అయితే చెప్తున్నారు.